హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ది హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సెవెంత్ క్లాస్ సోషల్కి సంబంధించి సెమిస్టర్ వన్ లోట్ లెసన్స్ అయితే ఆల్రెడీ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం కదా దాంట్లో భాగంగా మనము ఈరోజు ఈ ఫిఫ్త్ లెసన్ గురించి చూద్దాం ఆల్రెడీ ఈ సెవెంత్ క్లాస్ సోషల్కి సంబంధించి ఫోర్ లెసన్స్ అయితే కంప్లీట్గా ఫోర్ లెసన్ వీడియోస్ చేయడం జరిగింది ఈ వీడియోస్ అయితే ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లకు వెళ్ళి చూడండి అలాగే మీకు గనక ఈ వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సెవెంత్ క్లాస్ సోషల్లో ఫిఫ్త్ లెసన్ వచ్చేసి కాకతీయ రాజ్యము ఈ కాకతీయ రాజ్యంలో మనకు ఏమేమి అంశాలు ఉంటాయి అంటే ఈ కాకతీయ రాజ్యానికి సంబంధించి మనకు ఒక ఫోర్ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ ఫస్ట్ టాపిక్లో ఏంటి మధ్యయుగంలోని ప్రాంతీయ రాజ్యాల గురించి నెక్స్ట్ కాకతీయ రాజవంశం గురించి అలాగే రాజకీయ సామాజిక ఆర్థిక జీవనము గురించి వారి యొక్క కళలు నిర్మాణాల గురించి మనము ఈ కాకతీయ రాజ్యము అనేటటువంటి లెసన్లో అయితే నేర్చుకోవడం జరుగుతుంది దీంట్లో మనకు ఫస్ట్ టాపిక్ ఏంటి మధ్యయుగంలో ఉండేటటువంటి ప్రాంతీయ రాజ్యాల గురించి చూద్దాం మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఐదు ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి ఈ మధ్యయుగ కాలంలో వచ్చేసి మన దక్షిణ భారతదేశంలో ఒక ఐదు రాజ్యాలు అనేటటువంటివి ఆవిర్భవించాయన్నమాట అవి ఏంటివి అంటే కళ్యాణి చాళిక్యులు యాదవులు కాకతీయులు అలాగే హొయసలు మరియు పాండ్య రాజ్యాలు ఇవి ఈ ఐదు రాజ్యాలు వచ్చేసి మనకు మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో బాగా పేరు పొందినటువంటి రాజవంశాలన్నమాట అవి ఏంటివంటే కళ్యాణి చాళుక్యులు యాదవులు కాకతీయులు హొయసలు మరియు పాండ్య రాజ్యాలు ఈ ఐదు రాజ్యాలలో వచ్చేసి కాకతీయులు తెలుగు నేలకు చెందినవారు ఈ కళ్యాణి చాళుక్యులు అలాగే యాదవులు కాకతీయులు హోయసలు పాండ్య రాజ్యాలు ఉన్నాయి కదా ఈ ఐదు రాజ్యాలలో ఈ కాకతీయులు వచ్చేసి మన తెలుగు నేలకు చెందినవారు ఈ రాజ్యాలు సాధారణంగా పొరుగు రాజ్యాల నుండి మరియు ఢిల్లీ సుల్తాన్ల నుండి దండయాత్రలను ఎదుర్కొన్నప్పటికీ ఎవరికి వారే తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించారు అంటే ఏంటండి ఇంతకుముందు వారి యొక్క రాజ్యాల మీద వేరే రాజ్యాలు వచ్చి దండయాత్రలు చేసినప్పటికీ కూడా వీరు మాత్రము వారి యొక్క రాజ్యాన్ని కోల్పోకుండా వాళ్ళ మీద దండయాత్రలు చేస్తూ వారి యొక్క రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని ఎవరికి వారే అంటే ఎవరి రాజ్యానికి సంబంధించి వారు వారి రాజ్యాన్ని వారి యొక్క పరిపాలనను ప్రతిష్టపరుచుకుంటూ వచ్చారనమాట తమ ఆధీనంలోని ప్రాంతంలో ఐక్యతను పెంపొందించడానికి ప్రయత్నించారు అంటే తమ రాజ్యాలలో ఉండేటటువంటి చిన్న చిన్న రాజ్యాలైనప్పటికీ ఆ రాజ్యాలను ఆ రాజ్యాలలో పరిపాలనను పరిపాలనను కొనసాగిస్తూ వాళ్ళల్లో ఐక్యతను అంటే మనమందరం ఒక్కటే మనం కలిపి యుద్ధాలను చేయాలి అనేటటువంటి ఐక్యతను పెంపొందించి అలాగే వారి యొక్క స్థానిక భాషలలో కానీ వారి యొక్క కళలు కానీ మరియు వారి యొక్క వాస్తు శిల్పాలను కూడా ఈ కాకతీయులు ప్రోత్సహిస్తూ వచ్చారు నెక్స్ట్ వచ్చేసి మధ్యయుగం నాటి ప్రాంతీయ రాజ్యాలు ఆ మధ్యయుగ కాలంలో మనకు తెలుసు కదా ఐదు రాజ్యాలు అనేటివి ప్రతిష్టంగా ఉన్నాయి వాళ్ళు ఎవరెవరంటే కళ్యాణి చాళుక్యులు యాదవులు కాకతీయులు హొయసలు అలాగే పాండ్యులు మనము ఈ సెవెంత్ క్లాస్ లెసన్లో వచ్చేసి ఓన్లీ ఈ కాకతీయుల గురించి క్లియర్గా అయితే నేర్చుకుంటాము ఈ కళ్యాణి చాళుక్యులు అలాగే యాదవులు హొయసలు పాండ్యుల గురించి కొంచెం తక్కువగా అయితే నేర్చుకోవడం జరుగుతుంది ఈ కాకతీయుల గురించి అయితే మొత్తం నేర్చుకోవడం జరుగుతుంది ఈ కాకతీయుల గురించి ఏంటంటే మనకు ఈ లెసన్లో ఈ కాకతీయ రాజ్యంలో ఉండేటటువంటి ముఖ్య పాలకులు ఈ కాకతీయుల రాజ్యంలో ఉండేటటువంటి ముఖ్య పాలకులు ఎవరంటే రెండవ రాజు అలాగే రుద్రమదేవుడు మహాదేవుడు దు, గణపతి దేవుడు రుద్రమదేవి ప్రతాపరుద్ర అలాగే మనసూని నాయకులు వీళ్ళందరూ వచ్చేసి ముఖ్య పాలకులు ఈ కాకతీయులలో ముఖ్య పాలకులు ఎవరంటే ప్రోళయరాజు రెండవ ప్రోళయరాజు రుద్రమదేవుడు రుద్రదేవుడు మహాదేవుడు గణపతి దేవుడు రుద్రమదేవి ప్రతాపరుద్ర అలాగే మనూరి నాయకులు వచ్చేసి ఈ కాకతీయులు యొక్క ముఖ్య పాలకులు నెక్స్ట్ ఈ కాకతీయుల కాలంలో వారి యొక్క రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి వారి యొక్క పరిపాలన ఎలా ఉండేది అలాగే నాయంకర వ్యవస్థ అంటే ఏంటి వారి యొక్క గ్రామ పాలన గురించి ఆయగారులు అంటే ఎవరు అనే విషయాలైతే మనము లెసన్లో క్లియర్గా నేర్చుకుంటాం అలాగే వారి యొక్క సామాజిక ఆర్థిక జీవనం గురించి కాకతీయుల యొక్క కళలు నిర్మాణాలలో వచ్చేసి వారు ఏ సాహిత్యాలని పెంపొందించారు వారికి ఉన్నటువంటి కళలు కానీ శిల్పాలు అలాగే వేయి స్తంభాల గురి రామప్ప గుడి వీటి గురించి అయితే మనము లెసన్లో చూద్దాం వీటల్లో మనకు ఫస్ట్ ఏంటి మధ్యయుగంలో ఉండేటటువంటి ప్రాంతీయ రాజ్యాల గురించి కొంచెం క్లియర్గా అయితే ఇచ్చారు వాళ్ళందరి గురించి అయితే చూద్దాం ఫస్ట్ వచ్చేసి కళ్యాణి చాళుక్యులు మధ్యయుగంలోని ప్రాంతీయ రాజ్యాలలో మనకు ఫస్ట్ ఏంటంటే కళ్యాణి చాళుక్యులు ఈ కళ్యాణి చాళుక్యులను వచ్చేసి మనము పశ్చిమ చాళుక్యులు అని కూడా పిలుస్తారు ఈ కళ్యాణి చాళుక్యులను ఏమని పిలుస్తారంటే పశ్చిమ చాళుక్యులు అని పిలుస్తారు కళ్యాణి చాళుక్యుల వంశ స్థాపకుడు రెండవ తైల తైలపుడు ఈ కళ్యాణి వంశ స్థాపకుడు ఎవరంటే రెండవ తైలపుడు వీరి రాజధాని వచ్చేసి బీదర్ జిల్లాలో గల బసవ కళ్యాణి ఈ కళ్యాణి చాళుక్యుల యొక్క రాజధాని ఏంటి అంటే బసవ కళ్యాణి ఈ రాజ్యం వచ్చేసి రెండు వందల సంవత్సరాల పాటు కొనసాగింది వీరు వేంగికి చెందిన తూర్పు చాళుక్యులు మరియు చోళులతో వీరు సంస్కృత మరియు కన్నడ భాషలను ప్రోత్సహించేవారు ఈ కళ్యాణి చాళుక్యులు వచ్చేసి వేంగికి చెందినటువంటి తూర్పు చాళుక్యులనమాట అనమాట వీరు చోళులతో కలిసి వీరి యొక్క సంస్కృతిని అలాగే వారి యొక్క కన్నడ భాషలను కూడా ప్రోత్సహించు ప్రోత్సహిస్తూ వచ్చారు నెక్స్ట్ బిల్హనుడు విక్రమాంక దేవచరిత్రను రాశాడు బిల్హనుడు వచ్చేసి విక్రమాంక దేవచరిత్రను రాశారు రన్నడు అను ప్రసిద్ధ కన్నడ కవి వీరి యొక్క ఆస్థానానికి చెందినవాడు ఈ కళ్యాణ చాణిక్యుల యొక్క ఆస్థానంలో వచ్చేసి రన్నడు రన్నడు అనే కన్నడ ప్రసిద్ధ కన్నడ కవి వీరి యొక్క ఆస్థానంలో ఉండేవారు కళ్యాణి చాళుక్యులు వచ్చేసి ఘటికలు ఘటికలు అనే విద్యా సంస్థలను స్థాపించారు ఘటికలు అనే విద్యా సంస్థలను ఎవరు స్థాపించారంటే కళ్యాణి చాళుక్యులు కళ్యాణి చాళుక్యులు వచ్చేసి ఘటికలు అనే విద్యా సంస్థలను స్థాపించారు వీరు హిందూ జైన మతాలు రెండింటినీ ఆదరించారు ఈ కళ్యాణి చాళుక్యులు వచ్చేసి హిందూ మతాలని అలాగే జైన మతాలను రెండింటినీ ఆదరించారు వీరశైవ శాఖ కూడా వీరి పాలనలో ప్రాచుర్యం పొందింది వీరశైవ శాఖ అంటే ఏంటంటే ఈ రెండు మతాలకు సంబంధించినటువంటి పరిపాలన కూడా ప్రాచుర్యం అనేది పొందింది ఈ కళ్యాణి చాళుక్యుల గురించి వచ్చేసి ఈ కళ్యాణి వంశ వంశస్థాపకుడు ఎవరు అంటే రెండవ తైలపుడు వీరి యొక్క రాజధాని ఏంటంటే బసవ కళ్యాణి నెక్స్ట్ వచ్చేసి బిల్హనుడు బిల్హనుడు వచ్చేసి విక్రమాంక దేవచరిత్రను రచించడం జరిగింది అలాగే రన్నడు రన్నడు అను ప్రసిద్ధ కన్నడ కవి వచ్చేసి ఈ కళ్యాణి చాళుక్యుల ఆస్థానంలో ఉండేవారు నెక్స్ట్ ఈ కళ్యాణి చాళుక్యులు వచ్చేసి ఘటికలు అనే విద్యా సంస్థలను స్థాపించడం జరిగింది నెక్స్ట్ యాదవుల గురించి చూద్దాం యాదవులు మొదట కళ్యాణి చాణుక్యులకు సామంతులుగా పనిచేసేవారు అంటే ఏంటంటే కళ్యాణి చాళుక్యులు వచ్చేసి పెద్ద రాజ్యానికి సంబంధించి ఉండేది నెక్స్ట్ ఈ యాదవులు వచ్చేసి చిన్న చిన్న సామంత రాజ్యాలకు రాజులుగా ఉండేవారు వారు ప్రస్తుత అహ్మద్నగర్ మరియు నాసిక్ ప్రాంతాలను పరిపాలించేవారు ఈ యాదవులు వచ్చేసి అహ్మద్ నగరు అలాగే నాసిక్ ప్రాంతాలను పరిపాలిస్తూ ఉండేవారు ఈ యాదవుల యొక్క రాజధాని వచ్చేసి దేవగిరి యాదవుల యొక్క రాజధాని వచ్చేసి దేవగిరి బిల్లమ్మ యాదవ రాజవంశ స్థాపకుడు ఈ బిల్లమ బిల్లమ అనే అతను వచ్చేసి ఈ యాదవ రాజవంశం యొక్క స్థాపకుడు యాదవులలో సింగన సుప్రసిద్ధమైనవాడు ఈ యాదవులలో సుప్రసిద్ధమైనటువంటి వారు ఎవరంటే సింగన వారి రాజ్యం వచ్చేసి నర్మదా నది నుండి షిమోగా వరకు విస్తరించి ఉండేది ఈ యాదవుల యొక్క రాజ్యం వచ్చేసి నర్మదా నది నుండి శిమోగా వరకు విస్తరించి ఉండేది ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రల కారణంగా వీరు తమ పాల్ పాలనను కోల్పోయారు ఈ ఢిల్లీ సుల్తాన్లు వీరు మీదికి దండయాత్రలు చేయడం వల్ల వచ్చేసి వీరు తమ రాజ్యాలను కోల్పోవడం జరిగింది ఈ యాదవుల గురించి ఏంటంటే యాదవ వంశ రాజ స్థాపకుడు వచ్చేసి బిల్లమ్మ అలాగే ఈ యాదవుల యొక్క రాజధాని ఏంటంటే దేవగిరి అలాగే ఈ యాదవులలో సుప్రసిద్ధమైన వాడు ఎవరు అంటే సింగన నెక్స్ట్ హొయసలుల గురించి చూద్దాం ఈ హొయసలులు ద్వార సముద్రమునకు చెందినవారు ఈ హొయసలు వచ్చేసి ద్వార సముద్రమునకు చెందినవారు వీరు అధికారంలోకి రాకముందు చోళులు మరియు చాళుక్యులకు సామంతులుగా పనిచేసేవారు అంటే ఏంటంటే వీరు చిన్న చిన్న రాజ్యాలకు రాజులుగా ఉండేవారు చిన్న చిన్న రాజ్యాలను పరిపాలిస్తూ ఉండేవారు ఎక్కడ అంటే చోళుల సామ్రాజ్యము అలాగే చాణుక్యుల కాలంలో చిన్న చిన్న రాజ్యాలకు సామంతులుగా పనిచేసేవారు ఈ హొయసలుల పాలన వచ్చేసి దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు కొనసాగింది వీరు ద్వార సముద్రాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు ఈ హొయసలు వచ్చేసి ద్వార సముద్రాన్ని తమ రాజధానిగా చేసుకోవడం జరిగింది బిత్తగ విష్ణువర్ధన కాలంలో వీరు ప్రాముఖ్యతను పొందారు ఈ హొయసలు వచ్చేసి బిత్తగ విష్ణువర్ధన కాలంలో ప్రాముఖ్యతను అయితే పొందారు నాలుగవ బల్లాలుడు ఈ రాజవంశం యొక్క చివరి పాలకుడు ఈ హోయసలుల చివరి పాలకుడు వచ్చేసి నాలుగవ బల్లాలుడు సంస్కృత కన్నడ భాషలను వీరు ప్రోత్సహించారు హోయసలులు వచ్చేసి జైన మతాన్ని మధ్వాచారులకు చెందినటువంటి ద దైవత్వాన్ని రామానుజులకు చెందిన విశిష్టాద్వైతాన్ని అనుసరించారు ఈ మతాలు ప్రాచుర్యం పొందటానికి వీరు మఠాల నిర్వహణను ప్రోత్సహించారు ఈ వచ్చేసి జైన మతాన్ని అలాగే దైవత్వాన్ని మరియు విశ విశిష్టాద్వైతాన్ని కూడా వీళ్ళు ప్రోత్సహించడం జరిగిందనమాట ఈ మతాలను ప్రోత్సహించడం కోసం వీరు వారి యొక్క మఠాలను కూడా నిర్మించి వాటి యొక్క నిర్వహణను కూడా చేస్తూ ఉండేవారు నెక్స్ట్ నెక్స్ట్ పాండ్యుల గురించి చూద్దాం ఈ పాండ్యులు వచ్చేసి మధురైను రాజధానిగా చేసుకొని పరిపాలించారు ఈ పాండ్యులు వచ్చేసి మధురైని రాజధానిగా చేసుకొని పరిపాలించారు వీరు తమ సామ్రాజ్యం విస్తరించడానికి పల్లవులు మరియు చోళుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని వినియోగించుకున్నారు అంటే ఏంటంటే వీరి యొక్క రాజ్యాన్ని పెద్దగా చేసుకోవడానికి పొరుగు రాజ్యాలకు వచ్చేసి వీళ్ళు వాళ్ళకు ఉండేటటువంటి శత్రుత్వాన్ని పెంచుకుంటూ వీరు తమ యొక్క రాజ్యాన్ని పెంపొందించుకుంటూ పోయారు ఈ రాజవంశానికి చెందిన కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను పూర్తి చేశాడు ఈ పాండ్యుల వంశానికి చెందినటువంటి కులశేఖరుడు వచ్చేసి శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను పూర్తి చేశాడు మార్కోపోలో అను వెన్నీస యాత్రికుడు అతని పరిపాలనా కాలంలో సందర్శించి అతని పాలనను ప్రశం ప్రశంసించాడు ఈ మార్కోపోలో అనే వెన్నీస్ యాత్రికుడు వచ్చేసి ఆ కాలంలో ఈ పాండ్యుల యొక్క రాజ్యాన్ని సందర్శించి వారి యొక్క పాలనను ప్రశంసించడం జరిగింది పాండ్యులు రాజ్యపాలన వ్యవహారంలో చోరుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు వీరు వచ్చేసి చోళుల యొక్క పరిపాలన విధానాలు అంటే చోళుల కాలంలో ఎలాంటి పరిపాలన అయితే కొనసాగుతూ ఉన్నదో అలాంటి పరిపాలనని ఈ పాండ్యులు అనుసరించడం జరిగింది వీరు శైవ మతము మరియు వైష్ణవ మతాలను ఆదరించారు ఈ పాండ్యులు వచ్చేసి శైవ మతము అలాగే వైష్ణవ మతాలను ఆచరించడం జరిగింది దక్షిణ భారతదేశంలో శ్రీరంగం చిదంబరం రామేశ్వరం మొదలైన చోట్ల అనేక దా దేవాలయాలను నిర్మించారు విదేశీ వాణిజ్యాన్ని కూడా ప్రోత్సహించారు ఈ పాండ్యులు వచ్చేసి దక్షిణ భారతదేశంలో శ్రీరంగము అలాగే చిదంబరము రామేశ్వరం ఇలా అనేక చోట్ల దేవాల దేవాలయాలను అయితే నిర్మించడం జరిగింది అలాగే విదేశీ వాణిజ్యాన్ని కూడా ప్రోత్సహించారు నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసా అనే దాంట్లో ఏమి ఇచ్చారంటే చరిత్రకారుడు చరిత్రకారుడు అంటే ఎవరంటే మానవులకు సంబంధించిన గడిచిన సంఘటనలను గురించి అధ్యయనం చేసి వ్రాసే వ్యక్తిని అంటే మన పురాతన కాలంలో పూర్వకాలంలో మనుషుల గురించి మొత్తము గడిచిన సంఘటనల గురించి తెలుసుకొని వాటిని గురించి అధ్యయనం చేసి వాటిని ఒక పుస్తకంలాగా రాసేటటువంటి వాళ్ళని ఏమంటారంటే చరిత్రకారుడు అని అంటారు నెక్స్ట్ పురావస్తు శాస్త్రవేత్త పురావస్తు శాస్త్రవేత్త అంటే ఏంటంటే పురాతన భవనాలు అవశేషాలు శిల్పము శాసనాలు మరియు పురావస్తు త్రవ్వకాల గురించి అధ్యయనం చేసే వ్యక్తిని అంటే పురావస్తు శాస్త్రవేత్తలు అంటే ఏంటంటే పురాతనంగా ఉన్నటువంటి భవనాల గురించి కానీ అవశేషాలు అలాగే శిల్పాల గురించి కానీ మరియు శాసనాల గురించి అలాగే పురావస్తు త్రవ్వకాలు అంటే మనకు కొన్ని పురాతన కాలంలో ఉండేటటువంటివి ఏమైనా బయటపడుతూ ఉంటాయి కదా తవ్వినప్పుడు అటువంటి వాటిని గురించి అధ్యయనం చేసే వ్యక్తిని పురావస్తు శాస్త్రవేత్త అని అంటారు ఇవి ఫ్రెండ్స్ ఈ కాకతీయ రాజ్యంలో ఉండేటటువంటి ఫస్ట్ టాపిక్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి